పెండింగ్ బిల్లు రిలీజ్ కాకపోవడంతో సర్పంచ్లు భిక్షాటన చేస్తున్నారన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి. మరికొందరేమో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయాలంటూ మూడు చింతలపల్లిలో అధికారులు నిలదీసిన కాంగ్రెస్ జెడ్పీటీసీ హర్షవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. పోలీసులను పెట్టుకుని మంత్రులు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శించారు మల్లు రవి. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఈ కార్యక్రమం పుండు మీద కారం జల్లితే ఎట్లుంటుందో ఆ రకంగా ఉంది. అసలే పుండుకి పంచాయతీరాజ్ మినిస్టరు, లేబర్ మినిస్టరు లక్షల లక్షల రూపాయలతో పనిచేశారు. కొన్ని చోట్ల కోట్ల రూపాయలు కూడా జరిగినాయి. ఒక్కొక్కసారి ప్రభుత్వ కార్యక్రమాల్ని, మంత్రుల కార్యక్రమాన్ని, కలెక్టర్ల కార్యక్రమాన్ని సర్పంచులు బాయ్కాట్ చేశారు. మా బిల్లులు రావటం లేదని ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ బిల్లులు రావటం లేదు. మేము ఈ అప్పుల వల్ల మేము చచ్చిపోతున్నామని రాసి పెట్టి చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. పంచాయతీలకు రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయండి అని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ బడ్జెట్ డిమాండ్ రిలీజ్ చేయకపోతే పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ సిద్ధేశ్వర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్నే తీసుకుంటూ జరుగుతుంది. ఇదే రకంగా మీరు కొనసాగితే మీకు ప్రజా తిరుగుబాటే ఎదురవుతుంది. వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయండి.